స్తోత్రాలు. ఈ పూట దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకోబోతూ ఉన్నాము. సామెతల గ్రంథం 10వ అధ్యాయము 7వ వాక్యాన్ని చూడండి. కొన్ని మాటలు మనం ధ్యానించుకుందాం, త్వరలోనే కోరికను ముగిస్తాను. ముఖ్యమైనటువంటి కొన్ని మాటలు మీకు తెలియజేస్తాను. సామెతల గ్రంథం 10వ అధ్యాయము 7వ వాక్యములో మనకు తెలిసిన వాక్యాలే, నీతిమంతుని జ్ఞాపకం చేసుకునుట ఆశీర్వాదకరమగును, భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టించును అని మనం అక్కడ చదువుతూ ఉన్నాం. ఎవరైనా దైవభక్తి కలిగిన వాళ్ళు, మంచి సాక్ష్యం కలిగిన వాళ్ళు ప్రభునందు నిద్రించినప్పుడు వారం తర్వాత ఆదరణ కోడిక ఏర్పాటు చేసుకుంటారు, సంవత్సరం తర్వాత జ్ఞాపకార్థ కోడిక ఏర్పాటు చేసుకుంటారు. ఎందుకంటే తల్లిదండ్రులు ఎవరైనా ప్రభునందు నిద్రించినప్పుడు వాళ్ళు మన మీద చూపినటువంటి ప్రేమ ఆప్యాయత, వారు చూపినటువంటి అనురాగం, వాళ్ళు చూపించినటువంటి మాదిరికరమైనటువంటి జీవితం అనేది పిల్లల జీవితాల్లో ప్రతిస్పందన కలగాలని దేవుడు కూడా కోరుకుంటున్నాడు. చాలామంది అలా కొనసాగుతూ జ్ఞాపకార్థ కోడికలు తరచుగా ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. తల్లిగారి గురించి నాకు అంత తెలియకపోయినా ఈ ప్రాంతానికి ట్రాన్స్ఫర్ అయిన క్రొత్తలో చాలామంది విశ్వాసులు చెప్పారు, తల్లిగారు చాలా మంచివారన్నా, మందిరమన్నా, సేవకులన్నా చాలా ప్రేమించేది అని చెప్పినప్పుడు నేను కూడా సంతోషపడ్డాను. అరే, తల్లిగారు ఉంటే చాలా బాగుండు కదా అని నేను కూడా ఒకవైపు బాధపడ్డాను. ఎందుకంటే తల్లులు అక్కడక్కడ నేను గమనించినప్పుడు మందిరాన్ని, సేవకుల్ని, భక్తి మార్గంలో నడిచే తల్లులు అంటే నాకు చాలా ప్రేమ. వాళ్ళని బట్టి వాళ్ళ పిల్లలు కూడా ఈరోజు వరకు ఆశీర్వాదకరం కొనసాగుతూ ఉన్నారు. బైబిల్ కూడా అదే చెప్తుంది, తల్లిదండ్రులను బట్టి దేవుడు పిల్లల్ని ఆశీర్వదిస్తాడు. బైబిల్లో కూడా తిమోతికి వ్రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 5వ వాక్యములో కూడా అక్కడ తిమోతి గురించి ఒక మాట మనం చదువుతూ ఉన్నాం. విశ్వాసం మొదట నీ అవ్వ అయిన లోయిలోను, నీ తల్లి అయిన యూనికిలోను ఉన్నది, అది నీలో కూడా ఉందని మేము సంతోషపడుతున్నానని పౌలు గారు తిమోతి గురించి చెప్తూ ఉన్నాడు. తిమోతికి వాళ్ళ అవ్వ ద్వారానే ఆ తిమోతి గొప్ప సేవకుడిగా మార్చబడ్డాడు. తిమోతి అనే ఆ అతను ఒక గొప్ప సేవకుడిగా మారటానికి గల ముఖ్యమైనటువంటి కారణం ఎవరంటే తిమోతి వాళ్ళ అవ్వ, ఆ పేరు లోయి. ఆ తర్వాత వాళ్ళ అవ్వ చనిపోయిన తర్వాత వాళ్ళమ్మ ఉండేది యూనికి అని, ఆమె తిమోతిని చిన్న వయసు నుండి చాలా భయభక్తులతో పెంచుతూ మందిరానికి తీసుకుని వెళ్ళి ప్రార్థన, దైవభక్తి ఇలాంటి అనుభవాలన్నీ నేర్పిస్తూ ఉండేది. కాబట్టి తిమోతి ఒక గొప్ప సేవకుడిగా మారిపోయాడు. హల్లెలూయా. ఈరోజున అలాంటి దైవభక్తి కలిగిన తల్లులు ఈ రోజుల్లో కూడా ఉన్నారు. కాబట్టి ఈ కుటుంబంలో కూడా సంతతి సంతతిగా పిల్లలు కూడా ఒక గొప్ప సేవ చేసే సేవకులుగా దేవుడు మార్చునుగాక. తల్లిదండ్రులను బట్టి దేవుడు పిల్లల్ని ఆశీర్వదిస్తాడు. ముఖ్యంగా గత సంవత్సరం తల్లిగారు దేవుని పాద సన్నిధికి వెళ్ళిపోయారు. వెళ్ళిన వారి గురించి మనం దుఃఖపడిన అవసరం లేదు, బాధపడిన అవసరం లేదు. కానీ వారు చేసిన త్యాగం, వారు చేసిన ఒక మాదిరికరం, వారు చూపినటువంటి మాదిరికరమైన జీవితాన్ని కుటుంబం అందరూ కూడా జ్ఞాపకం చేసుకుండడం ఉండడం అనేది చాలా ప్రాముఖ్యమైంది. బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన మాటలు ఏంటంటే, నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట్టు ఆశీర్వాదకరము అని. ఎవరైనా ప్రభునందు నిద్రించినప్పుడు వారు నడిపించినటువంటి అనుభవాలన్నీ మా ఒక విధంగా జ్ఞాపకం చేసుకుంటాము. ఏదో తల్లిదండ్రి అలా నడిపించారులే అని అలాగే వదిలిపెట్టకూడదు. వారు ఏ విధంగా నడిచారో, ఏ విధంగా నడిపించారో అదే మార్గంలో పిల్లలు, సంతతి వాళ్ళు కూడా నడవాలనేదే దేవుని యొక్క ఉద్దేశం. నీతిమంతులు ఎవరంటే యేసుక్రీస్తు రక్తం చేత కడగబడ్డ వాళ్ళు నీతిమంతులు. అలాంటి నీతిమంతులు వాళ్ళ సంతతి కూడా వర్ధులున్నని బైబిల్ చెబుతూ ఉంది. అయితే ముఖ్యంగా నీతిమంతుడు ఎవరంటే యేసుక్రీస్తు మొదట ఆయన నీతిమంతుడై ఉన్నాడు. హల్లెలూయా. ఆ నీతిమంతుడైన యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకున్నట మనకు ఆశీర్వాదకరము అని ఈ మాటలో ఉన్న ఆంతర్యం. యేసుక్రీస్తు మన కొరకై లోకానికి వచ్చాడు, మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడు, మన కొరకై సమాధి చేయబడి 3వ దినమున మరణాన్ని చేయించి తిరిగి లేచాడు. ఆ నీతిమంతుడైన యేసుక్రీస్తు యొక్క జనన, జీవ, మరణ పునరుత్థానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ తల్లిదండ్రులు నడిపించిన ఒక భక్తిగల మార్గాన్ని మనం కూడా జ్ఞాపకం చేసుకుంటూ కొనసాగినప్పుడు నిశ్చయముగా ఒక రోజున పరలోక రాజ్యములో మనము ఉండటానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే
ఎవరైనా భక్తి గల మార్గంలో నడిచి వాళ్ళు కనుమూసినప్పుడు వాళ్ళు దేవుని యొక్క రాజ్యములో ఉంటారు. ఇప్పుడు తల్లిగారు కూడా ఎక్కడున్నారు? వాళ్ళు దేవుని రాజ్యములో ఉన్నారు. అంటే ఒక విశ్రాంతి గల చోట్ల ఉన్నారు. ఒక రోజున మనము కూడా వారిని చూడబోతూ ఉన్నాము. హల్లెలూయా. ఆ నిరీక్షణతో మనం బ్రతకాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. క్లుప్తంగా మీకు చెప్తాను, యేసుక్రీస్తు చేసినటువంటి త్యాగాన్ని, ఆయన మనకిచ్చిన రక్షణ, మనకిచ్చిన ఒక ఆత్మీయ అనుభవాలన్నీ మనము జ్ఞాపకం చేసుకుంటూ, కడవరకు మీరు, మీ పిల్లలు, మీ కుటుంబం యేసుక్రీస్తు యొక్క అడుగుజాడల్లోనే నడవాలనేది దేవుని యొక్క కోరిక. ఇలా ప్రతిసారి ప్రార్థనకు కూడుకున్నప్పుడెల్లా ఆయన చేసిన త్యాగము, ఆయన చేసిన పరిచర్య, మన కొరకు ఈ లోకానికి ఆయన పంపింపబడ్డ అనుభవాలు, యేసుక్రీస్తు యొక్క జననం, మరణ, పునరుత్థానాన్ని జ్ఞాపకం చేసుకుంటూనే ఉండాలి. ఏదో బల్లారాధనకు మాత్రమే కాదు, ఏదో వారానికి ఒకసారి కాదు, కానీ జీవితకాలం అంతా యేసయ్యను జ్ఞాపకం చేసుకుంటూ మనం కొనసాగినప్పుడు, ఆయన అడుగుజాడలో నడుస్తూ ఉన్నప్పుడు మనల్ని కూడా ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. దేవునితో ఉంటున్న సహవాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. లోకంలో ఎన్ని ఉన్నా కూడా దేవునితో సహవాసం లేకపోతే ఆ వ్యక్తి చనిపోయిన వ్యక్తితో సమానం. ఆత్మ చచ్చిపోతూ ఉంది, శరీరం మాత్రం జీవిస్తూ ఉన్న సమయంలో ఆ వ్యక్తి ఈ లోకంలో బ్రతికినా కూడా చచ్చిన వాళ్ళతో సమానం అని బైబిల్ చెప్తుంది. ప్రేమిని వర్లరా, అయితే యేసుక్రీస్తు యొక్క జనన జీవ మరణ పునరుత్థానాన్ని మనము కూడా జ్ఞాపకం చేసుకుంటూ కడవరకు మనము ఆయన అడుగుజాడలో నడిస్తే మనల్ని దేవుడు జ్ఞాపకం చేసుకొని అనేక మేళ్లు చేస్తాడు. ఆయన చేసే మేళ్లు ఏంటి? బైబిల్లో మనం గమనిస్తే ఆదికాండం 8వ అధ్యాయము 8వ వాక్యాన్ని గమనించినప్పుడు, ఆదికాండ 8వ అధ్యాయం 1వ వాక్యం నవనోడు బాగా, అక్కడ నోవాహు అతని భార్య పిల్లల్ని మొత్తం 8 మందిని దేవుడు జ్ఞాపకం చేసుకున్నట్టుగా మనం చదువుతూ ఉన్నాం. నోవాహు అనే ఒక భక్తిపరుడు ఉన్నాడు, నీతిమంతుడు ఉన్నాడు. అతను దేవునితో సహవాసం చేసినవాడు, లోకముతో, పాపముతో, సాతానుతో సహవాసం చేసినవాడు కాదు. భయంకరమైనటువంటి ఒక దినాలు ఆ దినాలు. ఆకాశము నుండి దేవుడు భూమిని చూసినప్పుడు మనుషులు తమ మార్గాన్ని చెరుపుకొని ఉన్నారు. అప్పుడు దేవుడు జల ప్రళయము ద్వారా నాశనం చేయాలని ఆలోచించినప్పుడు దేవుడు ఏం చేశాడంటే, నోవాహు దగ్గరికి వచ్చి, ఈ భూమిలో ఉంటున్న ప్రజలందరూ కూడా ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తున్నారు కనుక జల ప్రళయం చేత నేను నాశనం చేయబోతూ ఉన్నాను, అయితే ముందుగా వారికి హెచ్చరిక చేయమని చెప్పాడు. ఎందుకని హెచ్చరిక చేయాలి? అందునిమిత్తం నోవాహు అనేక ప్రాంతాలకు వెళ్ళి దేవుని యొక్క మాటలు చెప్పాడు. కొద్ది రోజులకు భూమి మీద జల ప్రళయం రాబోతుంది, మీరు మీ బ్రతుకులను మార్చుకోనండి అని అనేక విషయాలు ప్రజలకు చెప్తూ ఉన్నా కూడా ప్రజలు మార్చుకోవట్లేదు. అయితే సడన్గా దేవుడు చెప్పినట్లుగానే జల ప్రళయం వచ్చింది. ప్రజలందరూ కూడా జల ప్రళయం చేత నాశనమైపోయారు. కానీ నోవాహు అతని కుటుంబీకులు మొత్తం ఎంతమంది? 8 మంది వారు జల ప్రళయం చేత కాపాడబడ్డారు. అందుకే ఆ మాటలు మనం చదువుతున్నాము. నోవాహు అతని కుటుంబాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకుని ఆ జల ప్రళయమును దేవుడు తప్పించి కాపాడి ఉన్నాడు అని. దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటే మనకు ఏ కీడు అనేది పొరపాటున రానే రాదు. ప్రేమిని వర్లారా, దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటే ఏ అపాయము అనేది పొరపాటున సమీపించదు. ఆనాడు దేవుని యొక్క జ్ఞాపకాలలో నోవాహు అతని కుటుంబీకులు ఉన్నారు. కారణమేంటో తెలుసున ప్రేమిని వర్లరా, నోవాహు దేవుని ఎంత భయభక్తులు కలిగి దేవునితో సహవాసం చేసేవాడు, పాపానికి చెడుతనానికి దూరంగా ఉండేవాడు. ఆకాశము నుండి దేవుడు భూమిని చూచినప్పుడు మనుషులందరూ కూడా ఎలా కనబడుతున్నారు అంటే ఒక చెత్తలాగా కనబడుతూ ఉన్నారు. కానీ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్, దేవుని దృష్టిలో నోవాహు అతని కుటుంబం ఒక వాల్యుయబుల్ ఫ్యామిలీగా, విలువైన కుటుంబముగా కనబడింది. కాబట్టి ప్రజలందరూ కూడా నాశనమైన దేవుడు ఆ నోవాహు కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని కాపాడి ఉన్నాడు. యేసుక్రీస్తు కూడా చెప్తూ ఉన్నారు, నోవాహు దినాలలో జరిగినట్లుగా మనుషు కుమారుని దినములలో కూడా జరుగును అని. ఆ రోజుల్లో ఏ విధంగా జరుగుతుందో ఈ రోజుల్లో కూడా అదే విధంగా జరుగుతూ ఉంది. క్రొత్త చట్టాలు తీసుకొస్తూ ఉన్నారు. మానవుడు పాపములో పడటానికి అనేక రకములైన చట్టాలు తీసుకొచ్చారు. అందుకే బైబిల్ చెప్తుంది, మనుషు కుమారుని దినములలో కూడా అలాగే జరుగును. ఆ రోజుల్లో మనుషులు విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ ఉండేవాళ్ళు, ఈ రోజుల్లో కూడా అలాగే ప్రవర్తిస్తూ ఉన్నారు. ఇక రాబోయే రోజుల్లో భూమి అగ్ని చేత నాశనం కాబోతుంది అని విలాప వాక్యంలో వ్రాయబడి ఉన్నది. ఆ భయంకరమైన దుర్దినాలు రాక మునిపే మనము, మన పిల్లలు దేవుని యొక్క జ్ఞాపకాలలో నిలిచి ఉండునట్లుగా నోవాహులో ఉంటున్న 4 క్యారెక్టర్స్
కుటుంబంలో ఉంటున్న ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలి. హల్లెలూయా. నోవాహు దేవుని దృష్టికి కృప పొందినవాడు, నీతిపరుడు, నిందారహితుడు, దేవునితో కూడా సహవాసం కలిగిన వాడు. ఆ నాలుగు స్వభావాలు ఇంటి ఇల్లాలు ఇంటి యజమానుడు కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా రాబోయే ఉగ్రత నుంచి మనము కూడా తప్పించి కాపాడబడగలము, దేవుని యొక్క జ్ఞాపకాలలో మనము ఉండగలము. మరి ఒక మాట బైబిల్లో మీకు తెలియజేస్తాను ప్రేమిని వల్లరా, అదేంటంటే 40వ కీర్తన 17వ చరణాన్ని మీరు గమనించినట్లయితే, 40వ కీర్తన 17వ చరణాన్ని ఒకసారి ఎవరైనా ఒకరు చదవండి. నేను శ్రమల పాలై తీరుడనైతిని, ప్రభువు నన్ను తలంచుకొనొచ్చు ఉన్నాడు. గమనించండి, అక్కడ కీర్తనాకారుడైన దావీదు ఒక మాట చెప్తూ ఉన్నాడు, నేను శ్రమల పాలై తీరుడనైతిని, యెహోవా నన్ను తలంచుకొనొచ్చు ఉన్నాడు అని. దావీదు ఒక సాధారణమైన గొర్రెల కాపరి. దేవుడు అతన్ని ఏం చేశాడంటే ఇశ్రాయేలు ప్రజలకి ఒక రాజుగా అభిషేకించాడు. ఒక సాధారణమైన గొర్రెల కాపరిగా ఉన్న అతన్ని ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా అభిషేకించినప్పుడు దావీదు ఏమాత్రం అహంకార పడలేదు, గర్వపడలేదు. ఆయన అన్న మాట ఏంటో తెలుసిన, ఇంతగా నన్ను హెచ్చించటానికి నేను ఏమాత్రుడను అంటాడు. దినవృత్తాంతముల 17వ అధ్యాయము 16వ వాక్యాన్ని మీరు తర్వాత చదువుకోరండి. దినవృత్తాంతముల 17వ అధ్యాయం 16వ వాక్యములో కీర్తనాకారుడు దావీదు అంటాడు, ఇంతగా నన్ను హెచ్చించటానికి నేను ఏమాత్రుడను అంటాడు. తన్ను తాను తగ్గించుకున్నాడు. హంబుల్నెస్, తగ్గింపుతో, వినయభావముతో. ఒక సాధారణమైన గొర్రెల కాపరి, నన్ను ఎవరు కూడా లెక్క చేసేవాళ్ళు కాదు, నేను ఒక హీనమైన స్థితిలో ఉన్న వ్యక్తిని, నన్ను ఎవరు కూడా అంత పట్టించుకునే వాళ్ళు కాదు, అయినా కూడా దేవుడు నన్ను తలంచుకున్నాడు కదా అని దావీదు తన స్థితిని దేవుడు హెచ్చించినప్పుడు గర్వానికి చోటు ఇవ్వకుండా, అహంకారానికి చోటు ఇవ్వకుండా తాను దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు ప్రేమిని వర్లారా. కనుకనే దావీదు తాను ఇశ్రాయేలు ప్రజల్ని 40 సంవత్సరాలు పరిపాలించి మంచి ముదిమిలో మృతి చెంది తాను దేవుని ఎద్దుకు వెళ్ళిపోయాడు. మంచి ముదిమిలో మృతి చెంది మధ్య వయసులోనే ఏదో భయంకరమైన జబ్బు వచ్చి చచ్చిపోలేదు, యాక్సిడెంట్తో చచ్చిపోలేదు, శత్రువుల చేతుల్లో ఆయన చచ్చిపోలేదు. ఏ విధంగా చనిపోయాడు, మంచి ముదిమిలో ఒక 60, 70, 80 సంవత్సరాల వయసు వచ్చి ఒక ముసలమ్మ కానీ ముసలోడు కానీ చనిపోయినప్పుడు ఏ ఒక్కరు బాధపడరు. ఎందుకంటే అంత ఆయుష్ కలిగి బ్రతకడమే చాలా గొప్పది. మనిషి యొక్క ఆయుష్ ఎంతవరకు, 70 సంవత్సరాలు. ఇప్పుడు 70 సంవత్సరాలు కూడా లేదు, 40-30 సంవత్సరాలకే అనేక రకాల జబ్బులు వచ్చి పైకి ఎత్తబడిపోతూ ఉన్నారు. ఆయుష్ అనేది దేవుడిచ్చే వరం లాంటిది అని బైబిల్ చెప్తుంది. ఆయుష్ ఈరోజు వరకు దేవుడు మనల్ని సజీవంగా కాపాడుతున్నాడంటే ఇది దేవుడు మనకిచ్చిన ఒక వరము, ఆశీర్వాదము. కీర్తనాకారుడు తన జీవితంలో దేవుడు తనను హెచ్చించినప్పుడు తాను తగ్గించుకున్నాడు, ప్రభువా ఇంతగా నన్ను హెచ్చించటానికి నేనేమాత్రుడను అని. అందుకే బైబిల్ చెప్తుంది 136వ కీర్తన 23వ చరణాన్ని కూడా మీరు తర్వాత చదువుకోనండి. 136వ కీర్తన 23వ చరణములో అక్కడ దీన దశలో ఉన్నప్పుడు నీవు నన్ను జ్ఞాపకం చేసుకుంటేవి అంటాడు. ఎవరు దీన దశలో ఉంటారో దేవుడు అలాంటి వారిని జ్ఞాపకం చేసుకుంటాడు. దీన దశలో దీనులుగా ఉండడం అంటే ఏంటి అంటే మన స్థితిని దేవుడు మార్చినప్పుడు, ఆ స్థితిని తలంచుకొని కృతజ్ఞత కలిగి ఉన్నప్పుడు అలాంటి వారిని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు అని. ఇక్కడ ఉంటున్న ప్రతి ఒక్కరూ, చాలా మంది చెప్తారు మన విశ్వాసుల్లో గతంలో ఏమీ లేని పరిస్థితి అన్నా, కానీ ప్రభువు నమ్మిన తర్వాత, మందిరానికి వచ్చిన తర్వాత గతంలో ఎన్నో కష్టాలు పడ్డాం, కానీ ప్రభు దయను బట్టి ఈ రోజున మంచి ఇల్లు కట్టుకున్నాం, మంచిగా చేతి పనులను ఇచ్చాడు, వ్యాపారాలను ఆశీర్వదించాడు, ఉద్యోగాన్ని ఇచ్చాడు, దరిద్రత అనే మాట లేకుండా సమృద్ధిని కుటుంబానికి ఇచ్చాడు అని చాలా మంది దేవుని నామాన్ని గణపరుస్తూ ఉన్నారు. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే దేవుడు స్థితిని మారుస్తూ ఉన్నాడు. ఏ ఒక్కరిని ఉన్న స్థితిలోనే ఉంచడు, ఒక ఉన్నతమైన స్థితిలోనే దేవుడు తీసుకుని వెళ్తాడు. కానీ మనల్ని ఉన్నతమైన స్థితిలో దేవుడు తీసుకుని వెళ్ళినప్పుడు ఏం చేయాలి, ఏ మాత్రం కూడా అతిశయపడకుండా మనల్ని మనమే తగ్గించుకునే ఉండాలి. బైబిల్ చెబుతుంది తమను తాము తగ్గించుకునే వాళ్ళు హెచ్చింపబడతారు, హెచ్చించుకునే వాళ్ళు తగ్గించబడతారు అని. ఇటు భౌతికంగాను, రెండవది ఆత్మీయంగాను తగ్గింపు దీన దశ అనేది మన జీవితాల్లో చాలా ప్రాముఖ్యం ప్రేమిన వాళ్ళరా. ప్రతిసారి మనం దేవుని ఎదుట మనల్ని మనమే తగ్గించుకున్నప్పుడు, ప్రతి ఉదయాన్నే లేచి ప్రభువా నీవు నాకు రక్షణ ఇచ్చావయ్యా, గతంలో ఏమీ లేదు, ఇప్పుడు నన్ను ఆశీర్వదించావయ్యా, నా పిల్లల్ని ఆశీర్వదించావయ్యా అని ఎవరైతే యేసయ్య నామస్మరణ చేస్తారో
వాళ్ళ స్థితిగతుల్ని దేవుడు ఇంకా హెచ్చించి గణపరచుదురు గాక. దావీదు దీన దశలో ఉన్నప్పుడు దేవుడు అతన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రియమైన వారలారా, మన జీవితాల్లో కూడా ఏ రోజు అతిశయానికి చోటు ఇవ్వకుండా మనల్ని మనమే తగ్గించుకొని యేసుక్రీస్తు నామానికి ఘనత చెల్లించేటట్లు ఆయన కృతజ్ఞత కలిగి ఉన్నప్పుడు ఇంకా స్థితిని దేవుడు హెచ్చిస్తాడు. మీ పిల్లల స్థితిగతులను కూడా హెచ్చించి నా దేవుడు ఘనపరచుదురు గాక. సమూయేలు మొదటి గ్రంథం 1:11 కూడా మీరు తర్వాత చదువుకునండి. సమూయేలు 1:11 కూడా అక్కడ హన్నాను గురించి మనం చదువుతూ ఉన్నాం. హన్నాను కూడా దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఎందు విషయమై ఉంటే హన్నాకు పిల్లలు లేరు. పిల్లలు లేకపోగా దేవుడు ఆమెని జ్ఞాపకం చేసుకున్నాడు. ఏ విధంగా అంటే హన్న దేవుని సన్నిధికి వచ్చి కన్నీళ్లతో ప్రార్థన చేస్తూ ఉంది, ప్రభువా నాకు ఒక మగబిడ్డను దయచేయి నాయన, అతన్ని నీ సేవక అంకితం చేస్తాను, జీవితకాలం అంతా అతడు నీకు నాజురుగా ఉంటాడు, నీ సన్నిధిలో సేవ చేస్తాడు, దయచేసి నా నిందన అవమానాన్ని తొలగించి రెట్టింపు ఘనతనివ్వండి అయ్యా అని చెప్పి దేవుని మందిరానికి వచ్చి కన్నీళ్లతో ప్రార్థన చేసుకున్నప్పుడు ఆ కన్నీటి ప్రార్థన ఆలకించిన దేవుడు ఏం చేశాడు, మరుసటి సంవత్సరంలోనే దేవుడు ఆమెకు గర్భఫలాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. ఆమె నిందన అవమానాన్ని కొట్టివేశాడు. ఆమె దేవుని సన్నిధిలో సాక్ష్యం చెప్పి దేవుని నామాన్ని గణపరుస్తూ ఉంది. 2:1 మీరు తర్వాత చదువుకునండి. ఆమె అంటది, దేవుడు నాకు మహదానందము కలుగజేసెను. చప్పట్లు కొడదాం గట్టిగా. ఆమె అంటది, దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు, నాకు మహదానందాన్ని కలుగజేశాడు అని. దేవుని మందిరానికి వచ్చి ఎవరైతే ప్రార్థన చేయగలుగుతారో అలాంటి వారిని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. ప్రేమిన వర్లరా, మునుపు చెప్పినట్లుగా తల్లిగారు ఎంతో మందిరం దగ్గరే కాబట్టి ప్రతి పూట మందిరానికి వచ్చేది, ప్రార్థనలో ఉండేది. అనుభవం అనేది లోకంలో ఉండే ప్రజల కంటే మనకు దేవుడిచ్చాడు కాబట్టి దేవుణ్ణి గణపరచాలి. లోకంలో శ్రేష్టమైన జీవితం ఏంటో తెలుసిన, యేసుక్రీస్తుని అంగీకరించి బాప్తిజం తీసుకుని కుటుంబ సమేతంగా మందిరానికి వచ్చి దేవుని మందిరంలో వర్ధలడం కంటే అంతకంటే శ్రేష్టమైన జీవితం లోకంలో ఏది కూడా లేనేలేదు. ఆ ధన్యత దేవుడు మీకు ఇచ్చాడు, మనకిచ్చాడు. ఈ అనుభవాన్ని ప్రతిసారి మనం కాచుకుంటూ ఉండాలి. దేవుని మందిరానికి వచ్చి ప్రార్థించడం, అక్కడ దేవుని మందిరంలో వచ్చి ప్రార్థించడం ద్వారా అనేక ఆశీర్వాదాలు ఉంటాయి అని బైబిల్ చెప్తూ ఉండగా, ఇప్పుడు ప్రతిసారి మీరు కూడా ఇంకా దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థించినప్పుడు మీరు మీ పిల్లలు దేవుని మందిరావరణంలో ఉంటున్న మేళ్లు పొందుదురు గాక. దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు ఎప్పుడు, దేవుని సన్నిధికి వచ్చి కన్నీళ్లతో ప్రార్థించినప్పుడు. ఇంట్లో కూర్చొని ప్రార్థన చేస్తే కాదు, ఎక్కడ, దేవుని మందిరములో. హన్న అలా చేసింది కాబట్టి దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకుని సంతాన భాగ్యాన్ని ఇచ్చాడు. బైబిల్లో ఇంకొక మాట మీకు చెప్తాను ప్రేమైన వర్లరా, లూకా సువార్త 23:42-43 మీరు తర్వాత చదువుకోనండి. లూకా సువార్త 23:42-43 కూడా అక్కడ సిలువ మీద ఇద్దరు దొంగలు యేసుక్రీస్తు కుడి వైపున ఎడం వైపున వేలాడదీయబడ్డారు. యేసుక్రీస్తు సిలువకు వేయబడ్డాడు. కుడివైపున ఒకతను, ఎడం వైపున ఒకతను, ఇద్దరు దొంగలు కూడా వేలాడదీయబడ్డారు. ఆ సమయంలో ఒక దొంగ అంటాడు, ఇదిగో నీవు దేవుడు, దేవుని కుమారుడు అని నిన్ను చెప్తూ ఉన్నావు కదా, ఇదిగో దేవుడైతే నిన్ను రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు, నిన్ను రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు అని చెప్పి అదో రకంగా అపహాస్యం చేస్తూ ఒక హీనంగా మాట్లాడుతూ ఉన్నాడు ఒక దొంగ. అయితే ఇంకొక దొంగ అంటాడు, ఒరే మనమైతే మనం చేసినటువంటి పాపాన్ని బట్టి, మనం చేసిన అతిక్రమాలను బట్టి మనల్ని సిలువకు వేశారా, ఈయనైతే ఏ పాపము చేయలేదు అని ఒక దొంగకి పశ్చాత్తాపం కలుగుతుంది. మరొక దొంగకి పశ్చాత్తాపం లేకుండా తాను అపహాస్యం చేసి నవ్వుతూ మాట్లాడుతూ ఉన్నాడు, హేళనగా మాట్లాడుతూ ఉన్నాడు. ఫైనల్ స్టేజ్కి వచ్చినప్పుడు ఆ దొంగకి మారు మనసు వచ్చింది. చూడండి, ఫైనల్ స్టేజ్కి వచ్చినప్పుడు బందిపోటు దొంగ అతను, అలాంటి వ్యక్తి యేసుక్రీస్తును చూచినప్పుడు తన ఫైనల్ స్టేజ్లో రాగా ఇక నేను చనిపోబోతూ ఉన్నాను, నా పరిస్థితి ఇక చాలా ఘోరంగా మారిపోయింది అనే ఆలోచన వచ్చినప్పుడు ప్రక్కన యేసయ్య ఉన్నాడు. ఈయన దగ్గర నేను చేసిన పాపాలన్నీ ఒప్పుకొని విడిచిపెడితే కనుమూసిన మరుక్షణం పాతాళపు పరదేశంలో ఉంటాను అని ఆలోచించి ఓ చిన్న ప్రార్థన చేస్తాడు. ఏమని, యేసు నీ రాజ్యం వచ్చినప్పుడు నీవు నన్ను జ్ఞాపకం చేసుకో అంటాడు. చూడండి, ఓ చిన్న ప్రార్థన, దీర్ఘ ప్రార్థనలు చేయలేదు,
ఫరిసయ్యను బలే ప్రభువా, వారానికి రెండు రోజులు ఉపవాసం ఉంటున్నాను, పుదీనాలోను జీలకర్రలోను అన్నిట్లో దశం భాగం ఇస్తున్నాను అని దీర్ఘ ప్రార్థనలు చేయలేదు. చిన్న ప్రార్థన ఏమని, యేసుని రాంచం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. అంతే, వెంటనే అతడు కనుమూసాడు. యేసుక్రీస్తుతో కూడా ఆయన పాతాళపు పరదేశులోనికి, విశ్రాంతి గల చోటుకి వెళ్ళాడండి. హల్లెలూయా. ఈ రోజున మనము కూడా, బైబిల్ చెప్తుంది, ప్రసంగిలో వ్రాయబడిన మాట ఏంటంటే, యవన కాలమందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. యవన కాలమందే ఇష్టం వచ్చినట్లుగా బ్రతుకు, జీవించు. కానీ ఒక టైం వస్తుంది, ఆ టైం యవన కాలంలో చేసినటువంటి భయంకరమైనటువంటి పాపాలకి శిక్ష వయసు వచ్చినప్పుడు ఈ రోజుల్లో అనుభవిస్తూ ఉన్నారు ప్రియమైన వర్లరు. అందుకే ఆ ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయంలో చాలా విషయాలు రాయబడ్డాయి. కానీ బాల్యమందే, యవనమందే దేవుడు మనకు ఆరోగ్యం ఇచ్చినప్పుడే, శక్తినిచ్చినప్పుడే ప్రభువుని వెతకాలి, ప్రార్థించాలి, ఆత్మీయతలు ఎదగాలి, దేవునితో ఉంటున్న సహవాసాన్ని కాపాడుకోవాలి. ఒకరోజు వస్తూ ఉంది, అప్పుడు ఏ ఒక్క ఆత్మీయ అనుభవాలు కూడా ఉండవు. గనుక ప్రేమైన వారలరా, సమయం ఉన్నప్పుడే దేవుణ్ణి మనం వెతకాలి. వయసు వచ్చిన తర్వాత, వయసు అయిన తర్వాత ప్రభు నమ్ముకుంటాను, వయసు అయిన తర్వాత బాప్తిసం తీసుకుంటాను, వయసు అయిన తర్వాత దేవుని సన్నిధికి వస్తాను అంటే ఇక టైం ఉండనే ఉండదు. ప్రేమైన వారలరా, ఒకసారి మీకు చెప్పాను, ఒక గ్రామంలో మరియమ్మ అనే ఒక ఆమె ఉండేది. ఆమె తరచుగా చర్చికి వెళుతూ ఉండేది, కానీ ఎన్నిసార్లు పాస్టర్ గారు చెప్పినా బాప్తిసం పొందేది కాదు. బాప్తిసం తీసుకో మరియమ్మ అంటే వెంటనే ఆమె అనేది, అయ్యా పిల్లలు పెద్దయిన తర్వాత అడిగితే పిల్లలకు పెళ్ళిన తర్వాత తీసుకుంటాను అన్నది. మనమల్ల మనమరాలు పుట్టిన తర్వాత బాప్తిసం తీసుకుంటా అన్నది. ఇలా వాయిదాలు వేస్తూ ఉంది. ఒక్కసారిగా ఆమె చనిపోయింది. ఆమెని సమాధి దగ్గరికి అందరూ ఏడుస్తూ పెట్టెలో తీసుకొచ్చి సమాధి దగ్గర పెట్టారు. ఆమె ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది. అప్పుడు దేవుడు అంటాడు, ఇదిగో మరియమ్మ, మరి బాప్తిసం తీసుకున్నావా? తీసుకుంటేనే లోపల వెళ్ళగలరు, లేకపోతే వెళ్ళలేరు. అయ్యా మరి పాస్టర్ గారు ఎన్నోసార్లు నాకు చెప్పారు, నేనే టైం లేదు అని చెప్పి ఆలస్యం చేశాను. ఒక్క అరగంట టైం ఇవ్వు, గంట టైం ఇవ్వు, నేను మరలా వెళ్ళిపోయి బాప్తిసం తీసుకొని వస్తానని దేవుని దగ్గర పర్మిషన్ అడిగి, ఆమె మరలా పర్మిషన్ అడిగితే దేవుడు ఆమెకు పర్మిషన్ ఇచ్చా. ఈ లోకంలోనేమో ఆమె చనిపోయిందని చెప్పి అందరూ పెద్ద ముసుగులు వేసి, అయ్యో మరేమో చచ్చిపోయింది అని చెప్పి అందరూ ఏడుస్తూ ఉన్నారు. ఆమె ఆత్మ శరీరంలోనికి రాగానే, పెట్టలో ఉన్న ఆమె బాడీలోకి ఆత్మ రాగానే లేచి కూర్చున్నది అంతే. ఇక అక్కడ ఉంటారా? అక్కడ పాస్టర్ బారిపోయాడు, సంఘ పెద్దలు బారిపోయారు, మరియమ్మ అని ఏడుస్తున్న వాళ్ళు అందరూ బారిపోయారు. ఇక చూడండి, ఆమె వెంటనే పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళే, అయ్యా పాస్టర్ గారు అర్జెంటుగా బాప్తిస్మ ఇవ్వు, నేను త్వరగా పరలోకానికి వెళ్ళాలి అంటే, చూడండి అప్పుడు పాస్టర్ గారు అంటాడు, నువ్వు దయ్యానివి, మరియమ్మ కాదు, వెళ్ళిపో అన్నాడు. అంతే, సంఘ పెద్దల ఇంటికి వెళ్ళి, అయ్యా మీరన్నా చెప్పండి పాస్టర్ గారికి అంటాడు, అమ్మో నువ్వు దయ్యానివి, వెళ్ళిపో అని చెప్పి వాళ్ళు అందరూ భయపడి ఏ ఒక్కరు కూడా తలుపు తీయట్లేదు. సమయం అయిపోయింది. దేవుని దగ్గరికి వెళ్తే ఆమె ఏమీ కూడా జవాబు చెప్పలేకపోయిందండి. మరియమ్మ బాప్తిసం తీసుకున్నావా? ఏమీ జవాబు చెప్పలేకపోయింది. చూడండి ప్రియమైన వర్లారా, అందుకే సమయం ఉన్నప్పుడే దేవుణ్ణి వెతకాలి. యవన కాలంలోనే, బాల్యదేశ దశలోనే, చిన్న వయసులోనే ఉండగానే దేవుణ్ణి మనం వెతికే సమయంలో వెతకాలి. ఒక సమయం వస్తుంది, అప్పుడు వెతికినా దొరకరు అని బైబిల్ చెప్తూ ఉంది. వెతికినా దొరకరు. యేసుక్రీస్తు నికోదేము అనే ఒక బోధకునితో చెప్తూ ఉన్నారు ఏమని, ఇదిగో ఒకడు క్రొత్తగా జన్మిస్తే పరలోక రాజ్యాన్ని చూస్తారు అని, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు అని. చూచే గుంపులో ఉండాలా, లేకపోతే ప్రవేశించు గుంపులో ఉండాలా మనం చెప్పండి? ప్రవేశించు గుంపులో ఉండాలి. ప్రవేశించు గుంపులో ఉండాలంటే బాప్తిసం తీసుకోవాలి, ఆ తర్వాత పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకొని దేవుని మందిరంలో ఆత్మీయంగా ఎదగాలి. అప్పుడే ఒకరోజు దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించే ఆ గుంపులో మనము ఉండగలము. హల్లెలూయా. గనుక ప్రేమైన వర్లరా, చాలాసార్లు అప్పుడప్పుడు కొందరికి చెప్తూ ఉంటాను, అయ్యా సారాయి మానవయ్యా అంటే అన్నమైనా మానుకుంటాను కానీ సారాయి మానని అంటాడు. ఫైనల్ స్టేజ్లో ఉన్నప్పుడైనా మనసు మార్చుకుంటారా అంటే మార్చుకునే వాళ్ళు ఉంటారు. కానీ ప్రేమైన వర్లరా, సమయం పోయిన సమయం తిరిగి రానే రాదు. ఇప్పుడు శిలువ మీద వేలాడుతున్న దొంగ కూడా ఫైనల్ స్టేజ్లో తాను పశ్చాత్తాపడ్డాడు, కన్నీళ్లు విడిచాడు, తాను ఆ వెంటనే దేవుని యొక్క రాజ్యానికి అతడు వారసుడుగా మారి ఉన్నాడు. హల్లెలూయా. గనుక ఇప్పుడు సమయం ఉన్నప్పుడే
దేవుని వెతకాలి, స్తుతించాలి, ప్రార్థించాలి, పిల్లలకు ప్రార్థన నేర్పించాలి, భక్తిగల మార్గాన్ని నేర్పించాలి. అప్పుడే దేవుని రాజ్యంలో కుటుంబ సమేతంగా ఉండటానికి అవకాశం ఉంటుంది. చివరికి ఒక్క మాట చెప్తాను ప్రేమిని వర్లరా, అపోస్తల కార్యములు 10వ అధ్యాయము, అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 13 వాక్యాల్లో మీరు తర్వాత చదువుకోనండి. ఒక మాట ఎవరైనా ఒకరు చదవండి. సారీ, మీరు 10వ అధ్యాయము 4వ వాక్యాన్ని మీరు తర్వాత చదువుకోనండి. మీకు చెప్తున్నవన్నీ మనకు తెలిసిన వాక్యాలే. కొర్నేలి అనే ఒక భక్తి పరుడు ఉండేవాడు. అతడు ప్రార్థనా పరుడు, కుటుంబ సమేతంగా ప్రార్థించేవాడు, ధర్మకార్యాలు చేసేవాడు, సత్క్రియలు చేసేవాడు. అతని ఇంటికి పేతురు అనే దైవ సేవకుడు వస్తూ పోతూ ఉండేవాడు. దేవుడు కూడా ఒక దూతను పంపించి ఒక మాట చెప్తూ ఉన్నాడు. ఏమని? నీ ధర్మకార్యాలు, నీ సత్క్రియలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరినవి అంటాడు. దేవుని సన్నిధిలో జ్ఞాపకార్థంగా చేరేవి ఏవి అంటే మానవుని యొక్క సత్క్రియలు. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 13వ వాక్యాన్ని ఒకసారి ఎవరైనా చదవండి. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 13వ వాక్యములో చూడండి, వారి క్రియలు వారి వెంట పోవును అని ఆత్మ చెప్పుచూ ఉన్నాడు. మానవుడు చనిపోయినప్పుడు తన వెంట ఏవి తీసుకొని వెళ్ళాడు? ఒకటి క్రియలు. అవి మంచి క్రియలు అయితే మంచి క్రియలు తీసుకొని వెళ్తారు, మంచి క్రియలు చెడ్డ క్రియలు అయితే చెడ్డ క్రియలను బట్టి నరకానికి వెళ్తారు అని బైబిల్ చెప్తూ ఉంది. కనుకనే ప్రేమైన వర్లరా, కొర్నేలి తాను ఒక భక్తిపరుడుగా ఉండి కుటుంబ సమేతంగా ప్రార్థనా పరుడుగా సత్క్రియలు చేసే వ్యక్తిగా ఉండేవాడు. అతని ద్వారా చాలా మంది ఆశీర్వదించబడ్డారు. అతని ద్వారా కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండేది. మానవుని యొక్క సత్క్రియలు, అవి మంచి క్రియలు అనేవి వాళ్ళని ఒక మంచి సాక్ష్యానికి దారితీస్తూ ఉంటుంది. మునుపు చెప్పినట్లుగా తల్లిగారి గురించి చాలా విన్నాను నేను. తల్లిగారు చాలా పరిచర్య చేసేవాళ్ళు, భక్తిగల మార్గంలో నడిచేవాళ్ళు, బ్రదర్స్ కూడా అలాగే ఉండేవాళ్ళని. నేను వేరే చోట సేవ చేస్తున్నప్పుడు కూడా అప్పుడప్పుడు గోవా గురించిన వార్తలు వింటూ ఉన్నప్పుడు సంతోషపడేవాడిని. అంటే సాక్ష్యం అనేది చాలా ముఖ్యం. సాక్ష్యం అనేది ఒకటి, కుటుంబములో ఒక మంచి సాక్ష్యం, సంఘములో ఒక మంచి సాక్ష్యం, సమాజములో కూడా ఆ సాక్ష్యం. తల్లిగారు ఈ 3 స్థలాల్లో మంచి సాక్ష్యం కలిగిన వారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున దేవుని పిల్లలమైన మనము కుటుంబములో, సంఘములో, సమాజంలో ఒక గుడ్ టెస్టిమనీ, ఓ మంచి సాక్ష్యం కలిగి ఉండాలని బైబిల్ చెప్తుంది. యోబు గురించి దేవుడు సాక్ష్యం చెబుతున్నాడు. యోబు ఎవరనుకున్నావు, రే సాతానా, అతడు నీతిమంతుడు, యథార్థవర్తనుడు, నా యందు భయభక్తులు కలిగి చెడుతున్నాను విడిచిపెట్టిన వాడరా అని అంటాడు. ఆ తర్వాత సాతాను కూడా చెప్తాడు, నిజంగానే యోబు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు అని. చూడండి, అంటే ఈ లోకములో సాక్ష్యం కలిగి ఉన్నప్పుడు దేవుడు కూడా మన గురించి ఒక గుడ్ టెస్టిమనీ చెప్పగలరు. హల్లెలూయా. గనుక లోకములో బ్రతికినంత కాలం కుటుంబంలో, సంఘములో, సమాజంలో సాక్ష్య జీవితాన్ని కాపాడుకుంటూ ఉండాలి. ప్రేమిని వర్లారా, సాక్ష్యం లేకపోతే మోక్షం లేదు అంటూ ఉంటారు. తల్లిగారు ఓ మంచి సాక్ష్యం కలిగిన వాళ్ళు ధైర్యంగా చెప్పగలరు. ఎందుకంటే తల్లులైన వాళ్ళు చాలా భక్తిగల మార్గంలో నడుస్తూ పిల్లలకు అదేవిధంగా ఉండాలయ్యా అని చెప్తూ ఉంటారు. సేవకులుగా మా దగ్గర కూడా వచ్చి చాలాసార్లు ఆప్యాయతగా ప్రేమగా మాట్లాడుతున్నా, నేను కూడా సంతోషపడతాను తల్లులంటే. ముఖ్యంగా ప్రేమిని వర్లరా, ఈ వాక్యాన్ని బట్టి గమనించినప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వాక్యములో సత్క్రియలు అనేవి 2 విధాలుగా ఉంటాయి. ఒకటి, పౌలు గారు హెబ్రీ సంఘానికి ఒక మాట చెప్తూ ఉన్నారు. ఏమని? మీరు పరిశుద్ధులకు ఉపచారం చేస్తూ ఉన్నారు, మీరు చేసిన పరిచర్యని మర్చిపోవటకు అన్యాయస్తుడైన దేవుడు కాదు అంటాడు. యేసుక్రీస్తును స్వంత రక్షకునిగా అంగీకరించి బాప్తిసం తీసుకుని కుటుంబ సమేతంగా మందిరానికి రావడం ఒకటి, మందిర సహవాసములు పరిచర్యలు పాలు పొందడం, దేవుని యొక్క సేవకుల సహవాసములు ఉండడం. ఈ రిలీజియస్ ఫీల్డ్ ఉంది చూడండి, ఇది చాలా ప్రాముఖ్యమైనది. అందుకే పౌలు గారు అంటాడు, మీరు పరిశుద్ధులకు ఉపచారం చేస్తూ ఉన్నారు, ఆయన దేవుడు మర్చిపోవటకు అన్యాయస్తుడైన దేవుడు కాదు అంటాడు. చాలా మంది తల్లులు, సహోదరులు అందరూ పరిచర్యకు సహకారంగా ఉంటున్నారు. ఆ పరిచర్యని దేవుడు మర్చిపోవటం అన్యాయస్తుడైన దేవుడు కాదు. ఎందుకంటే ఇది ఒక సత్క్రియ.
అందరూ క్షేమంగా ఉండాలి, అందరూ ఆశీర్వాదకరంగా ఉండాలి అని కొర్నేలియు అలా ఉండేవాడు. కుటుంబ సమేతంగా చర్చికి వెళ్ళేవాడు, కుటుంబ సమేతంగా ప్రార్థించేవాడు, చాలా భయభక్తులు కలిగి ఉండేవాడు, ఓ మంచి క్రియలు కలిగి ఉండేవాడు. బైబిల్ కూడా చెప్తూ ఉంది వారి క్రియలు వారి వెంట వచ్చును అని. లోకంలో ప్రభు అక్కడ సమీపిస్తూ ఉన్న కడవరి దినాల్లో ఉన్నాం కనుక ప్రేమిన వర్లరా, లోకంలో మనం ఏమి సంపాదించుకున్నా ఏవి కూడా మన వెంట తీసుకొని పోలేము. కానీ మంచితనం ఉంటే మంచితనం, చెడుతనం ఉంటే చెడుతనం, ఈ రెండు ఏ క్రియలను బట్టి ఆ క్రియలకు తగిన ప్రతిఫలాలు దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. అయితే యేసుక్రీస్తు మన కొరకు ప్రాణం పెట్టాడు, మనము ఆయన వలె మారాలని, ఆయన అడుగుజాడలు నడవాలని, ఒక ఉన్నతమైన పరిశుద్ధమైన జీవితాన్ని చేయాలని, ఆ మంచి క్రియలు కలిగి ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. ఓసారి మీకు చెప్పాను, ఓసారి ఓ తండ్రి గారికి చాలా రోజులైన పిల్లలు లేకపోతే అనగనగా ఒక కొడుకు పుట్టాడు. పుడితే అతని పేరు బంగారం అని పేరు పెట్టాడు. ఇక బంగారం 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 అని చెప్పి ముచ్చట్లాడుతూ ఉన్నారు, ముద్దు పెట్టుకొని సంతోషపడుతూ. ఒక రెండు మూడేళ్లకి ఇంకొక బాబు పుట్టాడు, వాడికి వెండి అని పేరు పెట్టారు. బంగారం వెండి బంగారం వెండి బంగారం వెండి అని. ఇంకా 3 సంవత్సరాలకి ఇంకొక కొడుకు పుట్టాడు, వాడు నల్లగా కాకిలాగున్నాడు, కాళ్ళు చేతులను వంకరటింకరకు పోయాడు. చీ ఇలాంటి దరిద్రుడు పుట్టాడని మనసులో తిట్టుకున్నాడు, బయటకు తిట్టలేదు. కానీ అయినా కూడా ఇతను చంపకూడదని చెప్పి అతన్ని కూడా పెంచుతూ వచ్చాడు. అతనికి ఒక పేరు పెట్టాడు, పాపము అని. ఇతనికేమో బంగారం, అతనికేమో వెండి, అతనికేమో పాపము అని పేరు పెట్టాడు. ఇక తండ్రి మంచాన బడిక చనిపోయే టైంలో చూడండి, వెంటనే ఇక నోట్లో నీళ్లు కూడా పోసేవాడు లేని పరిస్థితుల్లో రే బంగారం అని పిలుస్తూ ఉన్నాడు. లోపల నుంచి పరిగెత్తుకొని వచ్చాడు. ఏమైంది నాన్న ఏమైందంటే, రే చనిపోబోతున్నాను రా, కాస్త నోట్లో నీళ్ళన్నా పోస్తావా అని. పోస్తానా అని చెప్పి గ్లాసులో నీళ్ళు తెచ్చి నీళ్లు దాపించాడు. ఇంకేం కావాలని, ఏం చేయాలి నాన్న ఏం చేయాలి, నువ్వు అంటే ఇష్టం రా, నా చివరి కోరిక ఏంటంటే నువ్వు నాతో పాటు చచ్చిపోయి సమాధిలో పెట్టబడాలి నా ప్రక్కనే అంట. నాయన నీకు దండం అని చెప్పి ఇక పరిగెత్తాడు. ఇంకొకడు రే బంగా వెండి అని చెప్పి ఇంకొకరిని పిలిచాడు. వాడు కూడా నానా ఏమైంది నానా ఏమైంది నానా అంటాడు. వాడితో కూడా అలాగే అన్నాడు, రే నువ్వంటే చాలా ఇష్టం రా, అందుకే వెండి అని పేరు పెట్టాను. ఇప్పుడు చివరి కోరిక ఏంటంటే నాతో పాటు నువ్వు చనిపోవాలి, సమాధి చేయబడాలి నా ప్రక్కనే అంటాడు. వామో నీకు ఒక దండం అని చెప్పి వాడు అడ్రస్ లేకుండా పారిపోయాడు. ప్రక్కనే కిటికీ గుండా వింటూ ఉన్నాడు ఈ మాటలన్నీ. ఎవరు? పాపం అనే వ్యక్తి. అతను ఇతడు ఈ తండ్రి అతన్ని పిలవట్లేదు, కానీ అతని దగ్గరకు వచ్చాడు. నానా నీ మాటలన్నీ, నీ బాధ అంతా నేను విన్నాను, నీ బాధ అంతా విన్నాను, నేను వస్తాను నాన్న నీతో అంటాడు. చీ దరిద్రుడు, నువ్వు రాబాకరా నాతో అని అంటాడు. లేదన్న లేదు నానా, వాళ్ళు వినకపోయినా నేను నీ మాట వింటాను, నేను బాగులేకపోయినా నువ్వు నన్ను పెంచావు బాగా, నేను బాగులేకపోయినా నాకు ప్రాణం పోసావు, నేను బాగులేకపోయినా హీనంగా ఉన్నా నన్ను ప్రేమించావు నువ్వు, నిన్ను ఎందుకు విడిచిపెడతానని చెప్పి తండ్రి వద్దన్నా వాడు వస్తానన్నా మొత్తానికి ఇద్దరు వచ్చారు, ఇద్దరు సమాధులు పెట్టబడ్డారు. ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే, మనము రక్షించబడింది విమోచింపబడింది వెండి బంగారం వలన కానే కాదు, యేసుక్రీస్తు తన స్వరక్తం ఇచ్చి మనల్ని సంపాదించుకున్నాడు. ఆయన సొత్తైన ప్రజలము, ఆయన ద్వారా మనకు పాపక్షమాపణ రక్షణ కలిగింది. అయితే పాపం ఉంది చూడండి, అది పట్టుకునే గుణము గలది అని సంఖ్యాకాండములో మనం చదువుతూ ఉన్నాం. ఏ రోజైనా అది పట్టుకుంటుంది, చుక్కలు చూపెట్టిద్ది అని, ఎన్ని చుక్కలు ఉంది లెక్కబెట్టు అని. అలాంటి ఒక భయంకరమైన పరిస్థితి పాపానికి ఉండే స్వభావం. అయితే ప్రేమిన వర్లరా, ఏ ఒక్కరూ నరకానికి వెళ్ళడం దేవునికి ఇష్టం లేదు. కనుక యేసుక్రీస్తు లోకంలో ఆయన రక్షకునిగా వచ్చాడు, మనకు పాపక్షమాపణ ఇచ్చాడు, ఇలా కుటుంబ సమేతంగా దేవుని ఆలయంలో సాక్షిగా నిలిచే భాగ్యాన్ని ఇచ్చాడు. ఈ అనుభవాన్ని మనం కాచుకుంటూ ఎవరి క్రియల్ని వారు జాగ్రత్తగా పరిశీలించుకొని మనం యేసుక్రీస్తు వలె మారినప్పుడే ఒక రోజున యేసుక్రీస్తు యొక్క ముఖదర్శనాన్ని మనము చూడగలము. హల్లెలూయా. గనుక ప్రేమిన వర్లరా, కొర్నేలిని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన పైనున్న పర్సనాలిటీని చూసి దేవుడు జ్ఞాపకం చేసుకోలేదు. కొర్నేలే, నువ్వు శతాధిపతివి, నువ్వు చాలా డబ్బు కలిగిన వ్యక్తివి అన్నట్లుగా బయటన్న పర్సనాలిటీని బట్టిని కాదు, మనం ఆరాధించుచున్న దేవుడు ఎవరైనా పైనున్న పర్సనాలిటీని బట్టి దేవుడు చూచి ఆశీర్వదించడు. అంతరంగంలో వీళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళ పరిస్థితి ఏంటి అని క్రియలను బట్టి ఆశీర్వదించే దేవుడు. కనుక ప్రభురాకడకు సిద్ధపడేటట్లుగా దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకొని మనము కూడా
తల్లిగారి గురించి మంచి సాక్ష్యం మనం మీరు విన్నారు, చూశారు కళ్ళారా. గనుక ఆ తల్లిగారు చూపించిన ఒక మాదిరి, ముఖ్యంగా యేసుక్రీస్తు చూపించిన మాదిరి, ఆయన అడుగుచాటలో నడిచి మనము మన కుటుంబం పిల్లలందరూ ప్రభు రాకడకు సిద్ధపడదాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయును గాక. ప్రార్థన చేసుకుందాం.